కడప జిల్లా పోలీసు వారు ఈరోజు ఒక మంచి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేయడం జరిగింది. దాదాపు 31 క్రికెట్ బెట్టర్స్ పెద్ద ఆర్గనైజర్స్ వీళ్ళు బెంగళూరు గోవా ప్రాంతంలో ఆర్గనైజ్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే, వాటి మేరక ఒక ఇన్వెస్టిగేషన్లో 31 మెంబర్స్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ పెట్టడం జరుగుతున్నాయి. వీళ్ళ స్వాధీనంలోంచి వీళ్ళ అకౌంట్స్, వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరుగుతున్నాయి. వీళ్ళ అకౌంట్స్లో దాదాపు 34 crores వర్త్ ఆఫ్ క్యాష్ టర్న్ ఓవర్గా ఈ గత 6 months ఐపీఎల్ టైంలో జరిగిన ఇవి అన్నీ కూడా సీజ్ చేసి ఈరోజు వీటిని ఐటీకి కూడా పెట్టడం జరుగుతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా పెట్టడం జరుగుతున్నాయి. అదేవిధంగా వీళ్ళ దగ్గర నుంచి క్యాష్ 1 lakh, గాంజా 6 kgs, వెహికల్స్ 2, ల్యాప్టాప్ 7, క్యాల్కులేటర్ 8, కమ్యూనికేటర్ అని ఒక పెద్ద కమ్యూనికేషన్ డివైస్ 2, ఇవి అన్నీ కూడా ఈరోజు స్వాధీనం చేయడం జరుగుతున్నాయి. వీళ్ళ మోడస్ ఏంటంటే, ఇది ఆపరేషన్ కూడా ఏ విధంగా జరిగిందంటే, ఐపీఎల్ టైంలో ఒక క్రికెట్ బెట్టర్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు అతని దగ్గర ఉన్న ఒక అప్లికేషన్, ఏదైతే ఆడుకోవడానికి అప్లికేషన్ని వాళ్ళు ఈ గ్రూప్లు వీళ్ళకి ప్రైవేట్గా ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. ఈ అప్లికేషన్ ద్వారా అది ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందని వెరిఫై చేసేటప్పుడు బెంగళూరు అండ్ గోవా ప్రాంతంలో వచ్చింది. దాని మేరక ఇన్వెస్టిగేషన్లో కొందరిని విచారించి తర్వాత వాళ్ళని ఇంట్రాగేషన్ చేయడం కూడా జరిగింది. ఈరోజు ఈ 31 కూడా ఇక్కడ ప్రతిరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ యాప్ ద్వారా కస్టమర్స్ని సబ్స్క్రైబ్ చేయించుకొని తర్వాత ఆటాన్ని మొదలు పెడతారు. పేమెంట్ అంతా కూడా మొబైల్ పేమెంట్గానే టు దేర్ బ్యాంక్ అకౌంట్స్కి చేరిపోతుంది. అదేవిధంగా ఆడేటప్పుడు ఏవైతే సెల్ ఫోన్స్ ఉన్నాయో, ఈ సెల్ ఫోన్స్ని కమ్యూనికేటర్ అంటారు, మీరు అక్కడ చూసుంటారు పెద్ద బాక్స్, వాటిలో పెట్టి ఆన్ చేసేటప్పుడు లొకేషన్స్, అంటే ఏ లొకేషన్ నుంచి వాళ్ళు ఆడుతున్నారన్న విషయం పోలీసులు కూడా కనుక్కోలేని పరిస్థితి, అలాంటి టెక్నాలజీని వాడుతున్నారు. ఇవి అన్నీ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం 31 members, ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నాయి. ఈ ఇన్వెస్టిగేషన్స్లో ఫర్దర్గా మేము ప్రొసీడ్ అవుతూ ఇంకా కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అని కూడా తెలియపరుచుకుంటున్నాం. ఈ ఆపరేషన్ను చక్కగా చేసిన అడిషనల్ ఎస్పీ SEB, అడిషనల్ ఎస్పీ OSD, అదేవిధంగా DSP ప్రొదుటూర్, ప్లస్ వీళ్ళ సిబ్బందులు అందరూ కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ బుకీస్ యాజ్ ఆఫ్ నౌ. అదేవిధంగా దీంట్లో ఇప్పుడు మీరు ముద్దాయిల్ని చూసుకుంటే, ఈ 31 భీమవరంకు చెందిన ఒక వ్యక్తి, హైదరాబాద్కు చెందిన 2, అదేవిధంగా కర్నూలుకు చెందిన 2 అరెస్ట్ చేయడం జరుగుతున్నాయి. సో ఈ ఏదైతే ఆపరేషన్ మేము మొదలుపెట్టినామో, ఇది ఇంకా కూడా డీటెయిల్గా లోతుగా చేయడం కూడా జరుగుతుంది.